వైసీపీ వద్దన్న నేతకు టీడీపీ టికెట్, చంద్రబాబుపై అమిత్ షా ఒత్తిడి. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో జనసేన బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ తాజాగా తన 3వ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా 25 లోక్సభ నియోజకవర్గాలకు గాను 17 స్థానాలలో పోటీ పడుతోంది. 2 స్థానాలలో జనసేన, 6 స్థానాలలో బీజేపీ పోటీ చేస్తాయి. ప్రస్తుతానికి 13 ఎంపీ నియోజకవర్గాలలో పోటీ పడే అభ్యర్థుల జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అందులో ప్రధానమైన నియోజకవర్గం ఒంగోలు. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొద్ది రోజుల క్రితమే టీడీపీలో చేరారు. ఎంపీ సీటును తన కుమారుడికి కేటాయించాలనే అభ్యర్థనతో ఆయన పార్టీ మారారు. శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. కొన్నాళ్లు జైల్లో ఉన్న తరువాత అప్రూవర్గా మారి బయటకు వచ్చారు. ఇదే కేసులో కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. వీరిద్దరి రిమాండ్ రిపోర్ట్లో రాఘవ పేరు పదే పదే వినిపిస్తోంది. దీంతో ఆ కేసులో ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్ కేటాయించొద్దంటూ చంద్రబాబుకు బీజేపీ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుమార్తె కవిత రాఘవరెడ్డి నుంచి 30 కోట్లు వసూలు చేసి ఆప్ నేతలకు అందజేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే వైసీపీ కూడా ఆయన్ను పక్కన పెట్టిందంటున్నారు. ప్రత్యేకంగా రాఘవరెడ్డికి టికెట్ కేటాయించడం సబబు కాదని, అతన్ని దూరం పెట్టాలంటూ బీజేపీ అధిష్టానం నుంచి రోజురోజుకు చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కారణం వల్లే ఒంగోలు స్థానాన్ని చంద్రబాబు పెండింగ్లో పెట్టారంటున్నారు. చివరకు రాఘవరెడ్డికి టికెట్ వస్తుందా, టీడీపీ నుంచి పోటీ చేస్తారా, బీజేపీ నుంచి ఒత్తిడి తగ్గుతుందా అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రావాల్సి ఉంది.